ఇక్కడ మహిళల విషయానికి వచ్చినప్పుడు, ఇప్పుడే కాదు ఎప్పుడు మహిళలకి మేము ప్రత్యేకమైన గౌరవం ఇస్తాం కాబట్టి వాళ్ళు ఏ గుడికి వెళ్ళినా, శబరిమలే కాదు ఏ గుడికి వెళ్ళినా వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకునే గుడికి వెళ్తాను సహజంగా మనం ఒక సొసైటీలో మనం చూస్తున్నాం. అంటే నియమ నిష్ఠలు పాటిస్తారు. తిరుపతి వెంకటబాబు దగ్గరికి వెళ్ళినా, ఈయన చార్ధామ్ యాత్రకు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు తీసుకోవాల్సిన నిర్ణయాలు చక్కగా తీసుకుని నిబద్ధతను పాటిస్తూనే వెళ్తారు, భక్తితోనే వెళ్తారు. సో ఇక్కడ నియమం నిష్ఠ గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ఏంటంటే కోర్టు మనం గౌరవిస్తాం కాబట్టి కోర్టు తీసుకున్న నిర్ణయం కరెక్ట్గా ఉంది కాబట్టి కోర్టు తీసుకున్న తర్వాత కూడా కొన్ని నియమాలు పాటించవలసి వస్తుంది. అది ఎలాగంటే కేరళ ప్రభుత్వంతో మాట్లాడి వీళ్ళు రాకపోకలు కావాల్సిన సదుపాయాలు, ఆయన ఏమన్నారు అక్కడ ఆడవాళ్ళు వస్తే సదుపాయాలు లేదు, వాళ్ళకి ఇబ్బంది పడతారు ఈ జనాల మధ్య, ఇవన్నీ ఎన్నో చెప్తున్నారు స్వామివారు. ఇవన్నిటికీ సంబంధించిన యాక్టివిటీస్ అన్నీ కూడా కేరళ ప్రభుత్వం తీసుకోగలిగినప్పుడు డెఫినెట్గా కోర్టు ఈరోజు ప్రకటించిన దానికి అనుగుణంగా ఒక సంవత్సర కాలంలో దానికి కావాల్సిన ఏర్పాట్లు చేయగలిగితే మాత్రం డెఫినెట్గా హర్షణీయకమే, అంటే అందరూ ఆనందపడే విషయం. ఇక్కడ టీవీ ముందు ఫైట్ చేయడం వల్ల సుఖం లేదు ఇదేమీను. నేను చెప్పాలనుకున్న విషయం కూడా ఏంటంటే ఒక అప్పుడున్న వాతావరణం అడవి రాజ్యం నడుస్తున్న రోజుల్లో తీసుకున్న నియమాలకి ఇప్పటికీ ధర్మానుసారం, అంటే కలియుగంలో ఎప్పటికప్పుడు ధర్మ రూపం మారినట్టుగా మారుతున్నప్పుడు ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారము మనం వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు మనం రాజ్యాంగాన్ని ఎప్పుడు నిలబెట్టుకుని రాజ్యాంగ విశ్వాసంగా మనం ముందుకు వెళ్తున్నాం కాబట్టి కోర్టు తీసుకున్న నిర్ణయాన్ని ఇంప్లిమెంట్ చేసే దాంట్లో కేరళ ప్రభుత్వం కూడా ఆడవాళ్ళకి సదుపాయంగా ఉండేటట్టుగా కానీ ఆలయ నిర్మాణానికి ఫర్దర్గా చేయడానికి ప్రయత్నం చేయగలిగితే మాత్రం డెఫినెట్గా అందరికీ సులువుగా ఉంటుంది. లేకపోతే ఆ స్వామి చెప్పినప్పుడు ఇబ్బందులు కొన్ని ఉంటాయి అక్కడ, ఎందుకంటే మేము కూడా మా లాస్ట్ ఇయర్ కూడా వెళ్ళినప్పుడు చూసాము మాకు ఉండడానికే చాలా కష్టమైపోయింది. బాత్రూమ్స్ అనుకోండి, ఏవో టెక్నికల్ ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి. ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు కోర్టు నిర్ణయం తీసుకుంది కాబట్టి నిర్ణయంతో ఆపేయకుండా చాలా విషయాలు కోర్టు నిర్ణయం తీసుకుంటుంది, ఇంప్లిమెంటేషన్ దగ్గరకు వచ్చేసరికి ప్రభుత్వం దాన్ని ఫాలో చేయదు. అలా కాకుండా కానీ డెఫినెట్గా కానీ కేరళ ప్రభుత్వం కూడా ఫాలోఅప్ చేసి ఇది ఇక్కడ 40 రోజులు 50 రోజులు గుడి తెరుస్తారు. అలా కూడా కాకుండా గుడి విశాలంగా తెరిచేటట్టు కొన్నాళ్ళ పాటు సంవత్సరంలో కొంతకాలం పూర్తి తెరిచేటది కానీ కొన్ని నియమాలు కానీ మార్చించగలిగితే డెఫినెట్గా ఇంత రష్ ఉండదు. అదేవిధంగా అంటే దీక్ష తీసుకున్న వాళ్ళు ఒక మార్గం ఉండాను, అదేవిధంగా ఫ్యామిలీస్ వెళ్తున్నప్పుడు ఒక మార్గం కూడా వెళ్ళేటట్టుగా కూడా ఒకవేళ వాళ్ళకి అటువంటి ఇబ్బంది ఉంటే 40 రోజుల్లో అనుకుంటే మాత్రం వాళ్ళు ఏదైనా కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ కానీ మార్చగలిగితే ధర్మానుసారంగా ఎవరికి ఇబ్బంది పడకుండా ఇప్పుడు తిరుమలకి దేవాలయం అనుకోండి, అలాగే దీక్షతో వెళ్ళేవాళ్ళు ఆ చారధామ యాత్ర కూడా దీక్షతో వెళ్ళేవాళ్ళు చాలామంది ఉన్నారు, అలాగే ఎన్నో దేవాలయ దీక్షతో వెళ్ళేవాళ్ళు చాలామంది ఆడవాళ్ళు వెళ్తున్నారు, మగవాళ్ళు వెళ్తున్నారు. ఇప్పుడు కనక ఇందాక ఆవిడ చెప్పినట్టుగా కనకదుర్గ అమ్మవారి టెంపుల్కి ఆడవాళ్ళు ఎంతో దీక్షగా వెళ్తుంటే కనబడుతుంటాం, మనం చూస్తుంటాం. ఈ నవరాత్రుల్లో చేస్తారు, ఇప్పుడు నవరాత్రులు అవుతాయి కదా దసరాలో, ఇప్పుడు అందరూ దీక్షతో కనిపిస్తారు. అసలు అక్కడ మనం దర్శనానికి చాలా కష్టం అవుతుంది మగవాళ్ళకి, అంతమంది ఆడవాళ్ళు వస్తారు అక్కడికి. సో ఈ విధంగా ఉంది కాబట్టి భక్తి ప్రాధాన్యం, భక్తికి ఏదో ఒక రీజన్ పెట్టి అవాయిడ్ చేయించడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి ఈరోజు సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి కేరళ ప్రభుత్వం 100% ఫీమేల్ని డెఫినెట్గా అలో చేయడానికి చేయవలసిన అన్ని ప్రక్రియలు చేయగలిగితే మాత్రం డెఫినెట్గా చాలా బాగుంటుంది, ఇది నా అభిప్రాయం. అంతే తప్ప ఆయన చెప్పిన స్వామివారు చెప్పినట్టు అక్కడ ఇబ్బంది పడతారని ఈరోజు అంటే ఆ ఇబ్బందులు తొలగించడానికి ఏదో మార్గం చూస్తారు ప్రభుత్వం, అది డెఫినెట్గా చూస్తారు, చూడకనే ఉంటారు. ఎందుకంటే కోర్టు చెప్పింది కాబట్టి అంతే తప్ప 40 రోజులు తీసిన మేమే దీక్ష ఉన్నాము అంటే 40 రోజులు మాంసాలు అన్ని మానేసి 41 రోజు ఉదయాన్నే లేచి నాన్ వెజ్ అన్ని తినేసి ఇంక ఇంట్లో అన్ని గొడవలు పెట్టుకోవడం మరి నేను దీక్ష అంటే మరి దానికి ఏమన్నా నాకు అర్థం కాదు. ప్రాక్టికలీ స్పీకింగ్ దిస్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ వరల్డ్.